వెల్కమ్ టు యోయో టీవీ. ఒక పక్క అవి జిల్లా సరిహద్దు గ్రామాలు, పూర్తిగా అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో మావోయిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్నా భయపడకుండా ప్రచారం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే స్పీకర్ మధుసూదనాచారి. ఇక భూపాల్పల్లి మండలంలో అటవీ గ్రామాల్లో స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రచారం చేశారు. మండలంలోని నందిగామ, పంబాపూర్, దీక్షకుంట్ల, దూదేకులపల్లె, గొల్లబుద్దారంతో పాటు రాంపూర్ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన స్పీకర్ కు ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం పలికారు. పంబాపూర్ లో మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని స్పీకర్ కు మద్దతు తెలిపారు. గ్రామంలో యాదవులు గొర్రెపిల్లను బహుకరించారు. అనంతరం గ్రామంలోని పలువురు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ లో చేరారు. మధుసూదనాచారి గారు వారికి పార్టీ జెండాలు కప్పి ఆహ్వానించారు. దీక్షకుంటలో మహిళలు బోనాలతో స్వాగతం పలుకుతూ స్పీకర్ కు గుమ్మడికాయతో దిష్టి తీశారు. గ్రామంలోని కొంతమంది తమకు తోచిన సహాయం చేస్తూ ఎన్నికల విరాళం స్పీకర్ కు అందించారు. అయితే ఒక విద్యార్థిని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టిన సంఘటన హైలైట్ గా నిలిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓ పాట పాడింది 8వ తరగతి చదివే ఈ విద్యార్థిని. దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను నిలదీసింది. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలను గత పాలకులు పట్టించుకొని ఉంటే సమస్యలు ఉండేవి కావని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పడిన 4 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. గ్రామాల్లో ఉన్న మంచినీటి సమస్యను కొద్ది రోజుల్లో తీర్చడంతో పాటు పొడు భూములపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో సొంత స్థలం ఉన్న వారికి సైతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయిస్తామని తెలిపారు. భూపాల్పల్లి నియోజకవర్గంలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.